మీరు అడిగింది మాత్రం కొంచెం డౌట్స్ అన్ని తీర్చేశాను ఐ థింక్ రాంబాబు గారు ఇస్ క్లియర్ నేను శకుంతల గారికి ఇది చూపిస్తాను అని చెప్పాను చూపించాను ఇప్పుడు మనం ఇందులో దుఃఖ కృష్ణ శ్రత ఇది ఇది ప్రోటో టైప్ ఇది పెద్ద చో ఇది పెద్ద ఇందులో ఇబ్బంది ఏం లేదు మనం అర్థం చేసుకోవలసిందే ఇంపార్టెంట్ సూత్రం ఇది ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు మనం చూసాం డిటైల్డ్ డీటెయిల్డ్ గా కనుక ద్వితీయ అనేది ద్వితీయ అంటే ద్వితీయ విభజంత పదము సూత్రంలో పదమాని నిర్దిష్టం కనుక దాన్ని ఉపసర్జనం చేస్తాం కనుక కృష్ణ ముందు వచ్చి కృష్ణం శ్రిత కృష్ణం శ్రిత అనేది లోక్యం కృష్ణ అమ్ము శ్రితాసు ఇంకా మిగతాదంతా రాసుకుని వస్తాము అంటే ఇక్కడ కృష్ణ శ్రిత రెండు శబ్దాలు కృష్ణ శ్రిత అయింది కృష్ణాశ్రిత ఉపసర్జన పూర్వం అది చేసిన తర్వాత కృష్ణశ్రిత అనే ప్రాతిపదిక సమాస ప్రాతిపదిక వచ్చిన తర్వాత ఆ ససజు షోరుహు అంటే ఇక్కడ మీకు చూడండి కృష్ణ శ్రేత ప్లస్ సూ ముందు రాయాల్సిన సూత్రం ఏం రాయాలి అంటే మీరు ఆ ఆ రాయాలి మనకి ఏది విభక్తి అంత విభక్తి ప్రత్యయాల సూత్రం ఉన్నది కదా ఏముంది శివ జమ చష్టాభ్యాం ఆ సూత్రం రాయాలి ఆ సూత్రం ప్రకారం సు ప్రత్యయం చేర్చారు కృష్ణశ్రిత ప్లస్ సూ ఈ సూ బికమ్స్ ససజు షోరుహు అని ఒక సూత్రం అది అంటే ససజు షోరుహు అంటే అర్థమేనండి సా సజుష్ ఇవి అనమాట ఈ రెండు మాటలు ఈ సా సజుష్ అనే ప్రాంతాలకి ఆ సుప్రత్యం ప్లేస్ లో రు రుహు అంటే అది స సజుషో రుహు అంటే వాటి స్థానంలో రు అనేది వస్తుంది సుప్రత్య స్థానంలో రు వచ్చింది అది కృష్ణ సీత ప్లస్ రు అయింది తర్వాత రు అనేది ఎలా మారుతుంది ఖర్ అవసానయోర్ విసర్జనీయ అంటే ఆ మనం చెప్పుకున్నా ప్రత్యాహారం ఆ ప్రత్యాహార అంతాలు ఉండేవాటికి వాటి అవి ఫలం మనకి అక్కడ ఆ రూ స్థానంలో విసర్గ వస్తుంది అంటే విసర్గ వచ్చి అది కృష్ణ శ్రీత అయింది ఇంతే మనం రాయాల్సినటువంటి శుభాధి కార్యాలు కూడా సరే యాజ్ ఇట్ శుభాధి కార్యాలు రాకపోయినా ఇబ్బంది లేదు కృష్ణశ్రిత వచ్చిన తర్వాత శుభాధి చేయగా చెయ్యగా కృష్ణశ్రిత అను సమాసం ఏర్పడము అని రాస్తే అయిపోతుంది సూత్రాలను ఉపయోగించి దాన్ని కృష్ణశిత అలాగే అతీత దుఃఖం అతీత ఓకే దుఃఖం అతీత అంటే దుఃఖాన్ని అధిగమించిన వాడు అని దుఃఖం అతీత దుఃఖ దుఃఖ ప్లస్ అమ్ము అతీత సు ఇంకా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా మిగిలిన ఫార్మాట్లో అన్ని రాసుకుని వచ్చేస్తే దుఃఖాతీత వస్తుంది దుఃఖాతీత వచ్చిన తర్వాత మామూలుగా సౌజ్ దుఃఖాతీత ప్లస్ సు ఆ దాని తర్వాత ససజుషోరు దుఃఖాతీత ప్లస్ రూ దాని తర్వాత కరవసానియోర్ విసర్జనీయ దుఃఖాతీత అయిపోయింది ఇది కూడా అయిపోయింది తర్వాత మాస ప్రమిత ఈ ఇది చూస్తూ ఇక్కడ ఈ కాలాహ అనే దాని గురించి శకుంతల గారు అడిగిన డౌట్ కి ఇంతసేపు మనం ఇవన్నీ చెప్పుకున్నాం బాగుంది ఇప్పుడు చూడండి కాలాహ అనే శబ్దం ఏంటో చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఇంతకీ కాలవాచక శబ్దము అంటే సమర్థమైన కాలవాచక శబ్దము క్షాంతముతో క్తేనా అనేది అనువర్తనం చేసుకున్నాం కనుక తాంత శబ్దముతో అంటే తా అనే ఆ ప్రతియాంత శబ్దముతో కృత్ ప్రతీయాంత శబ్దముతోటి సమసించి తత్పురుష సమాసం అవుతుంది ఇది ద్వితీయ కనుక ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది ఇక్కడ మాస ప్రమిత ఈ రెండు శబ్దాలు ఉంటే దీనికి లౌకిక వాక్యం మాసం ప్రమిత ఇక్కడ ప్రమిత ప్రమిత అంటే మితము ప్ర మితము ప్రమితము అంటే ప్రమాణము ప్రమాణము అని అర్థం ప్రమాణం అంటే కొలవడం మెజర్ చేయడం మాసం ప్రమిత అంటే ఇట్ ఇస్ మెజరింగ్ ది మంత్ అని అర్థం అక్కడ మాసాన్ని కులుచుట అనే అర్థం అనమాట ఈ మాసాన్ని కులుచుట అనే అర్థంలో ఈ మాస ప్రమిత అనే శబ్దాలు ఈ కాలాహ అనేటటువంటి సూత్రం ప్రకారం సమసించి ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది అనేది సూత్రానికి అర్థం ఇందులో తాంతం ఏముందండి మాసం అనే ద్వితీయ అంత పదం మీకు అర్థమైపోతుంది కదా ద్వితీయ అంత పదం మాసం అంటే ద్వితీయ అంత పదం అంటే అది ఒక శుభంతం ఏ సుభంత పదం అది ప్రమిత అంటే ఏమిటి చెప్పండి అది ప్రమిత అంటే ప్రమ ప్రమ అంటే ప్రమాణం మీకు తెలుసు కదా ప్రమ ప్రమిత అంటే కాంతమైంది అది అంటే తాప్రత్యం ప్రమ అనే శబ్దానికి తాప్రత్యం చేస్తే ప్రమిత అయింది అంచేది ఇది కాంత శబ్దం ప్రమిత మనకి కాలాహ అంటే సూత్రం ఏమిటండి సమర్థమైన సుభంత పదము సమర్థమైన కాలవాచక శబ్దము మాసం అంటే కాలమేగా నెల అంటే కాలమేగా కాలాన్ని సూచిస్తుంది కాలవాచక శబ్దము అంటాం అంచేత సమర్థ మాసం అనేది సమర్థమైన కాలవాచక శబ్దము ప్రమిత అనేది కాంత శబ్దము అంచేత సమర్థమైన కాలవాచక శబ్దము కాంత శబ్దముతో సమసించి ద్వితీయ ద్వితీయ తత్పర సమాసం అవుతుంది అని వచ్చింది కనుక సూత్రం మనకి మాస ప్రమిత అనేది కలిసి మాసం ప్రమిత అయింది ఇంకా అంతే అయిపోయింది ఇక్కడతోటి ఈ అత్యంత సంయోగేచ అనే దానికి వృత్తి ఏమిటండి దీనికి ఏం చెప్పామో అదే ఇక్కడ కూడాను తేడా ఏమిటండి ఇక్కడ అత్యంత సంయోగి అనే ప్రయోగం వచ్చింది అంటే ఇక్కడ కూడా సమర్థమైన కాలవాచక శబ్దము ఆ కాంతముతోటి సమ అత్యంత సంయోగముందు సమస్యించి ద్వితీయ తత్పర సమాశ్మగును మరి ఇక్కడ దీనికి దీనికి తేడా ఏమిటంటే వృత్తిలో అత్యంత సంయోగమును కూడా ప్రత్యేకించి వాడరు తాంత శబ్దము కాలవచక శబ్దము ఈ రెండే వాడతాం రెండింటికి ఒకటే వృత్తి రెండు సూత్రాలు ఎందుకు రాశారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలిగా అంచేత ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఈ సూత్రాన్ని కూడా కలిపి చదువుకుంటే ఈ సూత్రం బాగా అర్థమవుతుంది ఇలా ఎందుకు ఒకే వృత్తితోటి రెండు సూత్రాలు ఎందుకు వచ్చాయి అనేది సాధారణంగా ఎప్పుడు కూడా ఒక సూత్రాన్ని చదివేటప్పుడు మనం ప్రాక్టీస్లో కూడా ఏ విషయం తీసుకున్నా అంతే దానికి దాని ముందు విషయాల్ని పోల్చుకొని మనం అర్థం చేసుకుంటాం తప్ప రాబోయే విషయాన్ని మీరు ఎలా పోల్చుకుంటారండి ఎలా కంపేర్ చేసుకుంటారండి సాధారణంగా ఉండవల్ల కానీ అసాధారణంగా ఉంటాయి అటువంటి అసాధారణ సందర్భాల్లో ఇది ఒకటి అంటే ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి రాబోయే సూత్రాన్ని కూడా కలుపుకొని అర్థం చేసుకోవాలి మనం అది ముందు రాయొచ్చు కదా అంటే కుదరదు ఇది వెనకాల రాయడానికి ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ సూత్రాలు దానికోసం అలా రాయాల్సి వస్తుంది ఆయన ఆయన ప్యాటర్న్ అది అందుకని ఇక్కడ ఇది ఒక ఉదాహరణ ఒక ఉదాహరణ ఏమిటంటే ముందు సూత్రాన్ని అర్థం చేసుకోవడం తర్వాత సూత్రాన్ని కూడా మనం చూసుకోవాలి అని అర్థం అనమాట అట్లాంటి దానికి ఉదాహరణగా ఇది నిలుస్తుంది ఇక్కడ అత్యంత అని అంటే ఇక్కడ ముహూర్త సుఖం అనేటటువంటి సమాసాన్ని ఇక్కడ చూస్తాం ఇందులో ముహూర్త సుఖం అంటే ఏమిటంటే ఒక ముహూర్త కాలం పాటు సుఖము ముహూర్త కాలం అంటే అత్యంత స్మాలెస్ట్ యూనిట్ ఒక క్షణం పాటు అని అర్థం చేసుకోవచ్చు మనం ముహూర్త కాలం పాటు సుఖం అంటే అర్థం ఏంటంటే ఆ ముహూర్త కాలం ఎంతైతే ఉందో ఎంతైనా కొత్త నిడివి అయితే ఉంటుంది కదా తప్పకుండాను ఆ నిడివిలో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు త్రూఅవుట్ దట్ ముహూర్త కాలం మీరు సుఖాన్ని అనుభవిస్తున్నారు అంటే అత్యంత సంయోగం ఇప్పుడు రెండు కలిసే ఉన్నాయి తర్వాత ముహూర్త సుఖం అనేటటువంటి రెండు శబ్దాలు పక్క పక్కనే ఉన్నాయి ఇలా అత్యంత సంయోగంలో ఉన్నప్పుడు ఇక్కడ రాసిన వృత్తి ఏది కాంత పదము ఇక్కడ కూడా అంతే ముహూర్తం అనేది ఇక్కడ కాంతం సుఖం అనేదేమో సుబంతం ఈ సుబంతము కాంతము సమస్యించి ముహూర్త సుఖం అనేటటువంటి శబ్దం వచ్చింది సమాస శబ్దం వచ్చింది ఇది ఇది తత్పురుష సమాసం అయింది ఇది మనం ఇక్కడ దీనికి అర్థం మరి కాలాహ అనే దాంట్లో ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి దీనికి తేడా ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మాసం ప్రమిత ఇది పూర్తి ప్రయోగం ఎలా అనుకుందంటే ఇక్కడ నేను రాయలేదు అది అంటాను మీకు నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి సరిపోతుంది అంత అంత డీటెయిల్ గా నేను చదస్తంగా చెప్తున్నానేమో అవసరం లేదేమో అనిపిస్తుంది మీకు కానీ వినండి ఎందుకు మరి మనం అంటే కొంచెం డీటెయిల్ గా చదువుతున్నాం గనక మాసప్రమిత ప్రతిపత్ చంద్ర అనే ప్రయోగంలో మాసప్రమిత అనేటటువంటి శబ్దాన్ని మనం వాడడం అనే సమాసాన్ని మనం వాడడం మాసప్రమిత ప్రతిపత్ చంద్ర ఇక్కడ ప్రతిపత్ చంద్ర అంటే అర్థం ఏమిటి ప్రతిపత్ ప్రతిపత్ అంటే అర్థం పాడ్యమే అని ఇట్లా నెలలో రెండు పాడ్యంలో వస్తాయి కదా ఎనీథింగ్ కెన్ బి ఎనీథింగ్ సో అక్కడి నుంచి ఏమవుతుందండి పాడ్యం దగ్గర నుంచి మాసం ప్రారంభం అవుతుంది అంటే మాసంలో ఆ అఫార్నైల్ పక్షంలో ఒక మాసంలో రెండు పక్షాలు ఉంటే ఒక పక్షంలో మొట్టమొదటి తిథి ప్రతిపత్తి అయితే అంటే పాడ్యమి అయితే అక్కడి నుంచి ప్రారంభించి మిగతా నెల పాడ్యమి విధితీ చవితి ఎక్సెట్రా 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 ముందుకెళ్తాం అంటే ఏమిటనమాట ఈ ప పాడ్యమి అనేటటువంటిది నెలని కొలవడం ప్రారంభిస్తుంది అంటే నెల అనే మానాన్ని ప్రారంభం చేస్తుంది ఏ నెల అయినా కానీ ఓ పాడ్యంతో కదా ప్రారంభం అవుతుంది అమావాస్య పౌర్ణమి అయిపోయింది ఉపాధ్యంతో ప్రారంభం అవుతుంది అంచేత ప్రతిపత్ చంద్ర ప్రతిపత్ చంద్ర అంటే పాడ్యమనాటి చంద్రుడు మాసాన్ని మా అంటే పాడ్యమనాటి చంద్రుడు అంటే పాడ్యమి తిథితోటి మాసం కొలవడం ప్రారంభం అవుతుంది అనేది ఇక్కడ ప్రయోగం ఇక్కడ ఈ ఇందులో ఈ మాస ప్రమిత అన్నప్పుడు ఇక్కడ కొలవడం ప్రారంభం అవుతుంది అంటే మొదటి నుంచి చివరి దాకా పాడ్యమే ఉండదు పాడ్యం విధి అవుతుంది విధి అది అవుతుంది మారుతూ ఉంటుంది అంటే దీన్ని దీని అత్యంత సంయోగము అని అనం మనం ముహూర్త సుఖంలో అత్యంత సంయోగం అన్నా ఉంటే ఆ ముహూర్తం ఒక్కటే యూనిట్ గా తీసుకుంటాం అందులో స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మొత్తం కాలాన్ని తీసుకుంటాం అని చెప్పి ఇది అత్యంత సంయోగం అన్నాం ఇక్కడేమిటి దీన్ని అక్కడి నుంచి కొలవడం అనేది ప్రారంభం అవుతుంది కంటిన్యూ రన్నింగ్ ప్రాసెస్ అది అందుకని అక్కడ దాన్ని మనం అత్యంత సంయోగం అనము దీనిని అనత్యంత సంయోగము అంటాం అత్యంత సంయోగము కానిది నా అత్యంత సంయోగ అనత్యంత సంయోగ సో ఇక్కడ అనత్యంత సంయోగం తేడా అంచేత ఈ సూత్రం ఈ సూత్రం రెండు సార్లు ఎందుకు రాశారు అంటే ఓకే అది అత్యంత సంయోగం అనత్యంత సంయోగం అని మీ ప్రయోగాన్ని బట్టి మీరు ఉపయోగించే సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకోలేదంటే ఒకవేళ అనత్యంత సంయోగంలో అయితే ఈ సూత్రాన్ని వాడాలి అత్యంత సంయోగంలో అయితే సమాసం చేయడానికి ఈ సూత్రాన్ని వాడాలి సమాస విధాయక సూత్రం అత్యంత సంయోగంలో అత్యంత సంయోగే అవుతుంది అనత్యంత సంయోగంలో కాలాహ అనే సూత్రం అవుతుంది అని ఈ రెండింటిలో ఏది వాడాలి సందర్భాన్ని బట్టి రెండు ఒకటే ఇక్కడ మనం మాసం ప్రమిత మాస ప్రమిత అనే సమాసాన్ని అనత్యంత సంయోగార్థంలో మనం దాన్ని అధ్యయనం చేశాము ఆ తర్వాత సూత్రం వస్తే ముహూర్త సుఖం ఈ ముహూర్త సుఖం అత్యంత సంయోగనే సూత్రం ఇక్కడ కూడా ఏమిటంటే దీనికి కూడా ఒకటే వృత్తి అంటే సమర్థమైన కాలవాచక శబ్దము కాంతి శబ్దముతో అత్యంత సంయోగమునందు సమసించి ద్వితీయ తత్పురుష సమాసం అని దీనికి ఆ వృత్తి అన్నమాట అది ఇంతవరకు దీంతో మనం ద్వితీయ తత్పురుష సమాసంలో ఇవే చదువుతాం కృష్ణ దుఃఖాతీత మాస ప్రమిత ముహూర్త సుఖం తోటి ద్వితీయ తత్పురుషులు అయ్యాయి చాలు అంతవరకు ముహూర్త తర్వాత శంకురాఖా నుంచి తృతీయ తత్పురుషం ఇది రేపు క్లాసులో చూద్దాము అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ ఫర్ టుడే అనదర్ ఫైవ్ మినిట్స్ మీకు ఇంకొక షేర్ చూపిస్తాను నేను మీకు సూత్రాలు కూడా ఇక్కడ నుంచి నేను దేనికి దానికి సూత్రాలు ఎక్కడికక్కడ మీకు చదివి వినిపిద్దాము అనుకుంటున్నాను నేను సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ థింగ్స్ ఉదాహరణకి ఉదాహరణ తత్పురుష సమాస ప్రకారంలో సూత్రాలు తత్పురుష ఇది మనం చదివేసుకున్నాం ఇది మనం చూసుకున్నాం అధికార సూత్రము ప్రాక్ బహుర్రీహే ప్రాక్ బహువ్రీహి అంటే బహువ్రీహి సమాజ సూత్రం వరకు ఎక్కడి నుంచి అంటే అధికారం అయం ప్రాక్ బహువ్రీహే ఎక్కడి నుంచి ఈ తత్పురుషము అనేది మొదలైన దగ్గర నుంచి బ బహువ్రీహి సమాజ సూత్రంలో ప్రారంభమయ్యే వరకు ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా తత్పురుష సమాసాలు అంటాం బహువ్రీహి తత్పురుష అనకూడదు బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసమే అంతవరకు చెప్పుకునేవన్నీ తత్పురుష సమాసాలే అన్నీ అని ఎందుకన్నా అంటే ఇందులో చాలా ఉంటాయి దిగు సమాసాలు ఉంటాయి కర్మధార సమాసాలు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా అని చెప్పి దీనికి అర్థం ఏంటంటే ప్రాక్ బ్రహూరి అంటే ఆ బ్రహూరి సమాస సూత్రస్య పర్యంతం తత్పురుష సంజ్ఞ ప్రవర్తతే అనేది సూత్రం రెండు ఒకటి ఇరవై మూడు సూత్రం నుంచి రెండు రెండు ఇరవై మూడు రెండో ఒకటే అని ప పొరపాటు పడకండి ఈ ఒకటో పాదం ఇది ఇది రెండో పాదం మధ్యలో చాలా సూత్రాలు ఉంటాయి రెండు పా ఒక అంటే మొదటి పాదంలో ఉన్న మొత్తం సూత్రాలు రెండో పాదంలో ఉండే రెండో సూత్రం వరకును రెండో సోపాదంలో ఉండే ఇరవై మూడో సూత్రం వరకును మొత్తం రెండు అధ్యాయంలో అందుకని రెండు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు రెండు ఇరవై మూడు వరకు ఉండే సూత్రాలన్నింటినీ తత్పురుష సమాసాలు అన్నాం రెండు రెండు ఇరవై మూడో సూత్రం బహువ్రీహేహే అని ఉంటుంది అంతే రెండు ఒకటి ఇరవై మూడో సూత్రం ఏముంటుంది ద్విగుశ్చ అని ఉంటుంది కింద ఉంది ద్విగుశ్చ అనే ద్విగు సమాసము కూడా దిగువ కూడా దిగువు కూడా అంటే అర్థం అర్థమేమిటంటే దీని పేరు ద్విగు సమాసం అని పేరు పెట్టాము ఎందుకు ద్విగు అని అన్నామంటే ఇది సంఖ్యా శబ్దంతో ప్రారంభం వస్తుంది ప్రారంభం అవుతుంది ముందుగా సంఖ్యావాచక శబ్దం ఉంటుంది కనుక దీన్ని అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాము అని కూడా అంటాము అని అంటే బేసికల్లీ ఇట్ ఈ ఆల్సో తత్పురుష సమాసం బట్ దీనికి సంఖ్యాపూర్వ సంఖ్యాపూర్వకంగా ఉంటుంది కనుక ఇది ఆ దీన్ని ద్విగు అని పేరు పెట్టాము అని రాశాను ఈ రెండు సూత్రాలు వస్తే మనకి మొదట్లో సరిపోతుంది తర్వాత ద్వితీయ తత్పురుష సూత్రానికి సంబంధించి ద్వితీయ తత్పురుష సమాసానికి సంబంధించి మనం ఈ రెండు సూత్రాలు చదివేశాం ద్వితీయ ఇది ద్వితీయాంతం శితాది ప్రకృతికై సుబంతై సహ వా సమస్యతే ఇక్కడ వా అనే మాటను ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు వా సమస్య అంటే వికల్పముగా ఇది వికల్ప సమాసాలు ఇవన్నీ ఎందుకు వికల్ప సమాసాలు అనుకున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సూత్రం నంబరు రెండు ఒకటి ఇరవై మూడు తర్వాత నుంచి అని చెప్పుకున్నాం మనం సో ఈ సూత్రాలు ఏం చదివినామే రెండు ఒకటి ఇరవై మూడు తర్వాత ఉన్నాయి మీకు ఒకటి చెప్పాను రెండు ఒకటి రెండు నుంచి రెండు ఒకటి పది వరకు ఉండేవన్నీ కూడా నిత్య సమాసాలు తప్పనిసరిగా చేయాలి అవి అవి సమాసాలు ఉంటాయి రెండు ఒకటి పదకొండో సూత్రం విభాష అక్కడ నుంచి రెండు ఒకటి పదకొండు తర్వాత సూత్రం తర్వాత చెప్పేవాన్ని విభాషా సమాసాలు మీన్స్ విభాష అంటే మీకు చాయిస్ సమాసం చేసేనా వాడచ్చు చాయకుండా చేయకుండానైనా వాడచ్చు అని అర్థం అనమాట అందుకనే ఇక్కడ ఈ రాసింది ఆ సమస్యతే అంటే ఇక్కడ విభాష అని ఈ వాక అర్థం విభాషా సమాసము అంటే సమశిస్తే సమస్యించవచ్చు లేకపోతే లేదు అని చాయిస్ ఉన్నట్లు అనేది దానికి వా అనేది సూచిస్తుంది అంచేత ద్వితీయ అంత శబ్దము శ్రితాది శబ్దాలతోటి వికల్పంగా విభాష అంటేనే వికల్పం వికల్పేన సర్వస్యతే అని అర్థం అన్నమాట వికల్పంత వికల్పంగా సమసిస్తుంది అని అర్థం ఇది దీనికి ఇది ఇది మనం చూసేసాం తర్వాత కాలాహ కూడా చూసాం ఈ మాస ప్రమిత ప్రతిపత్ చంద్ర అనే ఉంది ఇక్కడ తేనే తేవా మళ్ళీ ఇంతప్ప అని చెప్పినవి అన్ని ఉంటాయి అత్యంత సంయోగే ద్వితీయ విభక్త్యంతం కాలవాచక పదం సమర్థైన కాంతేన సుభంతేన సమస్యతే అంటే ద్వితీయ విభక్తి అంత కాలవాచక పదం సమర్థమైన కాంత శబ్దంతో వైకల్పికంగా వా సమస్యతే ఇది మర్చిపోకూడదు సమస్యించి తత్పురుష సమాసం అవుతుంది అది ద్వితీయ తత్పురుషం అవుతుంది అత్యంత సంయోగే చ ముహూర్త సుఖం అంటే క్షణమాత్ర సుఖం క్షణిక సుఖం ఇది కూడా అంతే ఇందులో కూడా అవే సూత్రాలు అన్ని తీసుకున్న తర్వాత అత్యంత సంయోగే ద్వితీయ విభక్త్యాంత కాలవాచక పదం సమర్థైన కాంతేన సుబంతేన సహ సమస్యతే అది అంచేత అవ్యవచ్ఛిన్న అంటే అత్యంత సంయోగం అంటే అవ్యవచ్ఛిన్నం అంటే మధ్యలో ఇంకా వేరే ఏమి మాట్లాకుండా పక్క పక్కనే ఉండి కలవటము అనేది ఇక్కడ చెప్పాము అనమాట సో ఈ రకంగా ఈ సూత్రాలు కూడా ఎప్పటికప్పుడు చదువుతాము రేపు క్లాసులో మీకు తృతీయ సూత్రాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కనుక రేపు ముందు వస్తూనే తృతీయ సూత్రాలను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తృతీయ సూత్రాలు ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత తృతీయ సమాసాలు మనం టేబుల్లో ఉన్న కొన్ని సమాసాలు చదువుదాము రేపు ఆ చేద్దాము సో ఫర్ టుడే ఐ విల్ క్లోజ్ దిస్ ఇయర్ ఓకేనా అండి ఇవాళ చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు మీరు రేపు చెప్తాను ఒకసారి చూసుకుని రండి Ah, huh? Day. Thank you. Bye. We'll meet again tomorrow. Namaste. <laughs> <laughs>